నమస్తే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు రుణాల పేరుతో డబ్బుల్ని తీసుకొని వేల కోట్ల రూపాయలు దండుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వారి లిస్ట్ని బహిర్గతం చేయండి అంటూ లోక్సభలో నేను ప్రశ్నించాను కానీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు అయితే ఆర్బీఐ బ్యాంకు దొంగల లిస్ట్ని బహిర్గతం చేసింది అందులో బీజేపీ స్నేహితులు నీరవ్ మోదీ మేహుల్ చోక్సీ ఐ రిపీట్ బీజేపీ స్నేహితులు నీరవ్ మోదీ మేహుల్ చోక్సీ పేర్లు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది కట్ చేస్తే భారత ప్రభుత్వం ఎప్పుడైతే నీరవ్ మోదీ ఉదంతం వెలుగులోకి వచ్చిందో నీరవ్ మోదీ బ్యాంకులకు కొల్లగొట్టి అన్ని లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు సమర్పించి అదేవిధంగా లెక్కల్లో లావాదేవీల్లో అన్ని అవకతవకలకు పాల్పడి కోట్ల రూపాయలు దండుకొని విదేశాలకు చెక్కేసిన ఆ నీరవ్ మోదీని భారత్కు రప్పించి విచారణ జరిపి కఠినంగా శిక్షించడం కోసం భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో లండన్లో తలదాచుకుంటూ ఉన్నారు లండన్ న్యాయస్థానంలో ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది ఈ నీరవ్ మోడీకి ప్రస్తుతం సహకరిస్తున్న వ్యక్తి గురించి నేను మీకు చెప్పబోతున్నాను మే పదమూడవ తేదీన అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగుల్ని ఆధారం చేసుకుని నీరవ్ మోదీ భారత్కు రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకి సహకరిస్తున్న వ్యక్తి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకుడిగా కొనసాగుతున్న అభయ్ తిప్సే ఈ అభయ్ తిప్సే గతంలో ముంబై అలహాబాద్ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అభయ్ తిప్సే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు ప్రచారం నిర్వహించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ సెల్లో ఈయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని సమాచారం నీరవ్ మోదీకి బీజేపీ స్నేహహస్తం అందిస్తోంది బీజేపీ వల్లనే నీరవ్ మోదీ ఈ బ్యాంకుల్ని కొల్లగొట్టాడని చెబుతున్న రాహుల్ గాంధీ గారికి అభయ్ తిప్సే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడన్న విషయం తెలియదా ప్రస్తుతం అభయ్ తిప్సే అభయ్ తిప్సే నీరవ్ మోదీ తరపున వాదనలు వినిపిస్తున్నారు అంతర్జాతీయ న్యాయస్థానంలో లండన్ కోర్టులో ఆయన నీరవ్ మోదీ పక్షాన నిలబడి అభయ్ తిప్సే వాదనలు వినిపిస్తూ ఉన్నాడు అటువంటి అభయ్ తిప్సేను ఇంకా కాంగ్రెస్ లో కొనసాగించడం దేనికి సంకేతం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి విపరీతమైన విమర్శలు చేస్తోంది నీరవ్ మోడీ భారత్కు రావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయనను వెనకేసుకొస్తున్నాడంటూ భారతీయ జనతా పార్టీ విమర్శిస్తోంది దానికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు ఓవైపు అభయ్ తిప్సేను కాంగ్రెస్లో కొనసాగిస్తూ మరోవైపు నీరవ్ మోడీని విమర్శించడం దొంగ అంటూ వ్యాఖ్యానించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అది మీ అమాయకత్వమా లేక అజ్ఞానమా నీరవ్ మోదీని వెనకేసుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అని మీరు చేసిన విమర్శలకు భిన్నంగా ఇప్పటి పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు జస్ట్ ఆస్కింగ్